నేడు నడుస్తున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారు, ఏది దొరకక ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారో అది మనశ్శాంతి, ప్రశాంతత. మరి ఇవి రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మన మనస్సు నుంచి ఇవి రెండు ఉద్భవిస్తూ ఉంటాయి. అలాంటి మనస్సు గురించి ఇవాళ మనం చక్కగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీకు ఏదైతే సమస్య అని మీరు భావిస్తున్నారు దానిని మర్చిపోయేదానికి ప్రయత్నించాలి, మర్చిపోవాలి. అప్పుడే మీలో ఆ మనశ్శాంతి అనేది కలుగుతుంది. అంటే ఆ సమస్యను మీరు మోసే కొద్దీ మీలో ఆ శాంతి అనేది లభించదు. సో కాబట్టి ఏదైతే మీరు సమస్యగా ఎక్కువగా బాధిస్తుంది అనేటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుందో సో దాన్ని అక్కడక్కడికి ఒడిచిపెట్టేయాలి. ఇంకొకటి, దాన్ని మోసే కొద్దీ మీకు ఆ పరిష్కారం కూడా లభించదు. దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో అద్భుతమైన పరిష్కారం మీరు ఆ సమస్యకి పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతతకి ద బెస్ట్ ఫార్ములా ఏంటంటే మనం పసిబిళ్ళల్లాగా జీవించాలి. అప్పుడు మనలో అద్భుతమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మనం ఒక్కసారి పసిపిల్లలు అయిపోవాలంటే అది ఎట్టసారి, అది కష్టం కదా, మనం పసిపిల్లల్లాగా మనం ఎట్లా ఉంటామో అని అనిపిస్తే ఇంకొకటి చేయొచ్చు మీరు. కనీసం రోజులో కొంత సమయం అయినా సరే ఆ పసిపిల్లలతో గడపండి. నిజంగా మనం ఆఫీస్ నుంచి, మన వృత్తి కార్యక్రమాల నుంచి ఇంటికి రాగానే ఇంట్లో పసిబిడ్డని ఆ చిరునవ్వు చూడంగానే మనం అవన్నీ మర్చిపోతాం. ఆ కష్టాలు, బాధలు ఇవే మనకు గుర్తురావు. మనం ఆటోమేటిక్గా వాళ్ళతో మమేకమవుతాం. అది ఆ పసిపిల్లల్లో ఉండేటువంటి శక్తి. పసిబిడ్డ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ, గుర్తుపెట్టుకోండి. అంటే పసిబిడ్డతో మనము గడుపుతున్నాము అని అంటే ఆ పరమాత్మతో గడుపుతున్నట్టే లెక్క. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఈ నానా వికారాలు ఏమి ఉండవు, కంప్లీట్ వాళ్ళతో ఉంటాం. అందుకనే ఖచ్చితంగా రోజులో కొంతసేపు అయినా సరే ఆ పక్కింట్లోనో ఎదురింట్లోనో, ఒకవేళ మన ఇంట్లో లేకపోతే ఉన్నటువంటి ఆ పసిబిడ్డల దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు, ఒక గంట సేపు అలా గడిపేసి రావాలి. అప్పుడు ఖచ్చితంగా మనలో ఆ ప్రశాంతత హ్యాపీగా నిండుతుంది. ఇంకొకటి, మనకు మనశ్శాంతి కావాలంటే మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరి దగ్గర నుంచి దేనిని ఆశించకుండా ఉండాలి. ఇది ద బెస్ట్ ఫార్ములా. మనము ఎవరి వద్ద నుంచి దేన్ని ఆశించకూడదు. ఇక్కడ ఏమవుతుంది, మనము ఏదైనా ఇతరుల దగ్గర నుంచి ఆశిస్తున్నాము అని అంటే అది మనకు దక్కితే సంతోషం, దక్కకపోతే దుఃఖం. సో మనం ఏం చేయాలి, ఆశించకుండా ఉంటే హ్యాపీ కదా. మనకు రావాల్సింది మనకి ఎప్పటికీ వస్తుంది, ఎవరి వద్ద నుంచి ఏం రావాలో అది వస్తుంది. సో దీన్ని మనం ఆశించి భంగపడాల్సిన అవసరం లేదు. లేదు మన స్థితుల్లో మార్పు వచ్చి అవతల నుంచి ఏ రిజల్ట్ వచ్చినా మనం రిసీవ్ చేసుకునేటట్టుంటే హ్యాపీ. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లల దగ్గర నుంచి ఏదో ఆశించి వాళ్ళకి పెడుతుంటారు, మంచి చదువులు చదివిస్తుంటారు, చక్కగా ఉన్న ఆస్తులన్నీ అమ్మి వాడిని బీటెక్ చేసో ఎంటెక్ చేసో చక్కగా చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు అని అంటే మన బిడ్డ ఫ్యూచర్లో అమెరికాలో స్థిరపడతాడు, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, మనల్ని కూడా అమెరికాకి తీసుకెళ్తాడు. సో ఎప్పుడైతే ఇలాగా మనం ఆలోచించి వాళ్ళ మీద మనం ఈ పెట్టుబడి పెట్టామో రేపు వాడు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఒక 1 ఇయర్ చక్కగా మీతో ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు, హ్యాపీగా ఉంటాడు. 1 ఇయర్ తర్వాత ఫోన్లు ఉండవు, మాటలు ఉండవు, అక్కడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఈ తండ్రి ఏం చేస్తాడు, రోజు బాధపడుతుంటాడు, చుట్టుపక్కల వాళ్ళతో అందరితో చెప్తుంటాడు, బంధువులతో చెప్తుంటాడు, నా కొడుకు నన్ను ఇలా చేశాడు, మోసం చేశాడు, ఇట్లా ఇట్లా చెప్పుకుంటుంటాడు, రోజు బాధపడుతుంటాడు. ఇదే తండ్రి తన కొడుకు పట్ల తనకున్నటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నాను, ఒక తండ్రిగా నేను నా బిడ్డను చదివించి మంచి స్థానంలోకి తీసుకురావాలి కాబట్టి నేను చేస్తున్నా అన్నటువంటి ఆలోచనతో తన మీద ఏం చేసినా సరే తను హ్యాపీగా ఉంటాడు. ఈ కొడుకు రేపు అక్కడ స్థిరపడి ఫోన్ చేయకపోయినా సరే వాడి లైఫ్ వాడిది, వాడు హ్యాపీగా ఉన్నాడు చాలు అనుకుంటాడు. సో మనం ఇతరుల నుంచి ఎప్పుడు ఏది ఆశించకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు ఈ మనశ్శాంతి అనేది లభిస్తుంది. సో ఇప్పుడు ప్రశాంతి లేకొద్దాం. అంటే ప్రశాంతత అంటే మనస్సు మనశ్శాంతి అయింది, ఇప్పుడు ప్రశాంతత. ఈ మనస్సు ఎప్పుడైతే శాంతిస్తుందో అప్పుడు దొరికేదే ప్రశాంతి, పోరాడుతూ పోతే మిగిలేది అశాంతి. ప్రశాంతత కావాలి అని అంటే మనము పోరాటాన్ని ఆపాలి. ఇది మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. మనం దేనితోనూ పోరాడకూడదు. అసలు చాలామంది ఇలా చేసి వాళ్ళు అశాంతిని పొందుతుంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఎక్కడ
పోరాడాల్సిన అవసరం లేదు. మన జీవితం చాలా స్మూత్గా వెళుతుంటుంది, హ్యాపీగా వెళుతుంటుంది. ఒక ధ్యాని జ్ఞాని జీవితము చాలా స్మూత్గా ఉంటుంది, హ్యాపీగా పోతుంటుంది, ఎక్కడ అశాంతి ఉండదు. ఎందుకంటే వీరు పోరాడు, దేంతోనూ పోరాడు. మనలో ప్రశాంతత కావాలి అని అంటే మనం చేయవలసినటువంటి పని మనలోకి మనం ప్రయాణించడం. మన బయటకి మనం ప్రయాణించే కొద్దీ మనకు అశాంతే. ఎందుకంటే బయట నానా విధమైనటువంటి వికారాలు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సో ఏం చేయాలి? మన లోపలికి మనం ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి. అంతర్ప్రయాణం, అంతర్యానం మనం చేయాలి, దాన్నే ధ్యానం అన్నాం. సో కాబట్టి మనం ధ్యానం ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రశాంత స్థితి మనకు లభిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ ప్రశాంత స్థితికి చేరుకుంటామో అప్పుడు మాత్రమే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. ఈ ప్రశాంత స్థితికి చేరుకోనంత వరకు మనకు ఆ జ్ఞానోదయం, జ్ఞాన వికాసం అది జరగదు. అందుకనే శరీర స్థితి, మనోస్థితి, బుద్ధి స్థితి ఈ మూడు స్థితులు దాటాలి ధ్యానంలో. అలా దాటినప్పుడే ఆత్మస్థితి మనకు వస్తుంది. మనం చక్కగా ధ్యానంలో కూర్చుంటాము, కూర్చున్న 10 నిమిషాల సేపు మనకు ఈ శరీరం అలా కదలడం, ఇలా కదలడం, అక్కడ దురదలు రావడం, సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఆ 10-15 నిమిషాలు ఈ శరీర స్థితిలోనే ఉంటాం, ఆ శరీరం స్థితం కాదు. సో చక్కగా ఒక 15-20 నిమిషాల తర్వాత ఆ శరీరం స్థితమవుతుంది. అప్పుడు మనోస్థితిలోకి వెళతాం. అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ రకరకాల ఆలోచనలతో మనము చక్కగా గమనిస్తూ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే అవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. ఇలా కాసేపు జరుగుతుంది. జరిగినప్పుడు అవి కూడా ఆగిపోతాయి. ఎప్పుడు ఆగిపోతాయి అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వాటి వెంట మనం పరిగెట్టినప్పుడు ఆగిపోతాయి. వాటి వెంట మనం పరిగెడుతూ ఉంటే అవి రకరకాలుగా పోతుంటాయి. ఒక ఆలోచన ఇంకో దగ్గరకు తీసుకెళ్తుంది, ఇంకొక ఆలోచన ఇంకో దగ్గరకు తీసుకెళ్తుంది, ఇలా జరుగుతూ ఉంటుంది అంతే. సో అందుకనే వాటిని గమనించే కొద్దీ ఆలోచనల పరంపర కూడా తగ్గిపోయి అప్పుడు బుద్ధిస్థితిలోకి మనం ఎదుగుతాం. బుద్ధిస్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నాలెడ్జ్ తీసుకుంటాం, చక్కటి నాలెడ్జ్ మనకు వస్తుంటుంది. ఇదే ఇలా కొంతసేపు సాగుతుంది. ఇలా సాగిన తరువాతనే మనం ఆత్మస్థితిలోకి వెళ్తాం. అంటే ఈ శరీరాన్ని మనస్సులోను, మనస్సుని బుద్ధిలోను, బుద్ధిని ఆత్మలోను లయం చేస్తే తప్ప మనకు ఆత్మజ్ఞాన ప్రాప్తి కలగదు. ఈ మూడు స్థితులు దాటాలి. సో అది మనకు ఈ సాధనలో జరుగుతూ ఉన్న ప్రక్రియ. సో కాబట్టి ఆ ప్రశాంత స్థితిలోకి చేరుకుంటేనే మనకు ఆ జ్ఞానోదయం కలుగుతుంది. బుద్ధుడు కూడా రకరకాల ప్రయత్నాలు చేశాడు, రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నెన్నో సాధనలు చేశాడు, కాయోపాసన చేశాడు, ఎక్కడ ఆయనకి ఆ జ్ఞానోదయం కలగలేదు. ఇవన్నీ చేసి అంతా విసిగిపోయి ప్రశాంతంగా ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. ఎప్పుడైతే అలా కూర్చొని అలా కళ్ళు మూసుకొని ఆ శ్వాసని గమనించడం మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా ఆయనకి ఒక్కొక్క జాములో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం, ఆ 4 జాముల్లో అతను అన్ని అద్భుతమైనటువంటి అనుభవాలు పొందాడు, జ్ఞానోదయాన్ని పొందాడు. సో మనం కూడా ఏం చేయాలి? ధ్యానం అనే పేరుతో ధ్యానంలో కూర్చొని మళ్ళీ అక్కడ ఆలోచనలు చేస్తూ అక్కడ మళ్ళీ పనిచేస్తూ ఉంటాం. ఇది ఆపాలి. మన సాధన ఎప్పుడు ఎలా ఉండాలంటే అప్రయత్నపూర్వకంగా ఉండాలి. అక్కడ ప్రయత్నం ఉండకూడదు, చక్కగా మన సాధన అలా కొనసాగుతూ ఉండాలి అంతే. అంటే ఒక పసిబిడ్డ ఆటలో ఎలా నిమగ్నం అవుతాడో అలాగా మనము ఈ ధ్యానం అనేటువంటి ఆటలో మనం నిమగ్నం అవ్వాలి. ఎలాంటి ప్రయత్నము మనం చేయరాదు. అప్పుడు మనకు ఈ జ్ఞానోదయం అనేది కలుగుతుంది. మన యొక్క ఈ ధ్యాన సాధన యొక్క లక్ష్యమే ప్రశాంతత. దానికోసమే మనం ఈ జూమ్ క్లాసులు పెట్టుకుంటున్నాము, ఈ ధ్యానాలు చేస్తున్నాము, సెంటర్స్కి వెళ్తున్నాము. ఇవన్నీ చేస్తున్నామంటే దేనికోసము? ప్రశాంతత కోసము. అది ఎక్కడుంది? మనలోనే ఉంది, ఎక్కడ బయట లేదు. అది మన స్వరూపమే ప్రశాంతత, మన స్వరూపమే ఆనందం. మనం చాలామంది ఏం చేస్తున్నారు? ఈ ఆనందం కోసం, ఈ ప్రశాంతత కోసం బయట తిరుగుతున్నారు. మనం మన లోపలే ఎత్తుక్కుంటున్నాం ధ్యానం అనేటువంటి పేరుతో. సో కాబట్టి ఈ ధ్యానం యొక్క లక్ష్యము ప్రశాంతంగా ఉండడము, ఈ ప్రశాంతతను పొందడము. ఈ ప్రశాంతంగా మనం ఉండలేకపోవడానికి ప్రధానమైన కారణాలు 2 ఉన్నాయి. ఏంటి అని అంటే ఏదో తెలియనటువంటి ఒక ఆందోళన మన ప్రశాంతతని అది హరించి వేస్తుంటుంది, మన ప్రశాంతతను అది లాగేస్తూ ఉంటుంది. అది ఏమో తెలియదు. అంటే మన మనస్సు ఆడేటువంటి నాటకం ఇదంతా. ఒక్క ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అది మారడం అనేది ఎటైనా మార్చేస్తుంది, అటు మంచి వైపైనా ఇటు చెడు వైపైనా ఎలా అయినా తీసుకెళ్తుంది. అప్పుడు దాకా ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. మన లోపల ఒక చిన్న ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన మన ప్రశాంతతని హరించి వేస్తుంది, తీసేస్తుంది. సో కాబట్టి ఆందోళన తగ్గించుకోవాలి.
ఆందోళన ఎందుకు వస్తుంది అని అంటే క్లారిటీ లేనప్పుడు ఆందోళన వస్తుంది. క్లారిటీ లేదు, అలాగే రేపటి గురించి భయం వేసినప్పుడు ఆందోళన వస్తుంది. అంటే భవిష్యత్తు గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో అప్పుడు మనకు టెన్షన్ మొదలవుతుంది లోపల. మనం ఈ క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీ జోబీలో 10 రూపాయలు ఉంది, ఈ 10 రూపాయలని హ్యాపీగా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రేపటి 100 రూపాయల ఆదాయం కోసం చూడకూడదు. రేపటిది రేపు, అది రేపు వస్తుంది, రేపు ఎంజాయ్ చేద్దాం. ఈరోజు ఉన్నదాన్ని ఈరోజు ఎంజాయ్ చేయాలి. సో కాబట్టి మన ప్రశాంతతను తీసివేసే వాటిలో ప్రధానమైనది ఆందోళన, రేపటి గురించి భయము. అలాగే ఇంకొకటి ఏంటంటే అలజడి. ఆందోళన, అలజడి, ఈ రెండే మనల నుంచి ఈ ప్రశాంతతని తీసేస్తూ ఉంటాయి. ప్రధాన కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. ఈ రెండింటి జన్మస్థానం ఏంది అని అంటే మనస్సు. ఆ మనస్సు కూడా నానా వికారాలతో కూడినటువంటి మనస్సే వీటిని పుట్టిస్తుంటుంది. నానా వికారాలు లేనటువంటి పవిత్రమైన మనస్సులో నుంచి ఇవి జనించవు. సో మనకు ఆ పవిత్రమైన మనస్సు రావాలి. నానా వికారాలు తొలగించుకోవాలంటే ధ్యానమే శరణ్యము, ఇంకొకటి లేదు. ఇంకొకటి, మీలో ప్రశాంతత అద్భుతంగా నిండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మీరు చేసేటువంటి పనుల్లో, మీరు భౌతిక జీవితంలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రకరకాలైనటువంటి కర్మలు పనులు చేస్తూ ఉంటారు, ఈ పనులని ఎంతో నిదానంగా నెమ్మదిగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్కడ హడావిడి వద్దు. గందరగోళంగా ఇది అది 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 చేస్తుంటారు చాలామంది. అలా కాకుండా నిదానంగా నెమ్మదిగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకు ఈ ప్రశాంతత అనేది లోపల లభిస్తుంది. మరి ఇవన్నీ మనకు అలవడాలి, ఇవన్నీ మన జీవితంలో మనం పాటించాలి అని అంటే మనకు ధ్యానం అనేది ఎంతో అవసరము. చక్కగా ధ్యాన సాధన చేసేవాళ్ళు మాత్రమే వీటన్నింటినీ వాళ్ళ భౌతిక జీవితంలో చక్కగా అమలు చేసి వాళ్ళు ప్రశాంతతని పొందుతారు, మనశ్శాంతిని పొందుతారు. ఆ మనస్సుని చక్కగా ఎలా వాడుకోవాలో తెలుసుకుంటారు. సో కాబట్టి అన్నిటికీ మూలము మనస్సే, మనస్సేరా అన్నిటికీ మూలము అన్నారు ఒక కవి. అలాంటి మనస్సుని చక్కగా శుద్ధి చేసుకొని మనకు ఎలా కావాలో అలా వాడుకొని ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటే ధ్యానమే శరణ్యము. ధ్యానం శరణం గచ్చ. థ్యాంక్ యూ ఫ్రెండ్.